Please subscribe to social post. సార్, ఇందాక నేను చెప్పినట్టు మీరు ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఏదైనా సినిమా తీసుకొచ్చారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక బలమైన స్టోరీ అంటే ఒక కథ ఉంటుంది. అంటే ఎందుకు తీసుకొచ్చారు మీకు క్లారిటీ ఉంటుంది, అండ్ దాని నుంచి మీకు మార్కెటింగ్ అంటే ప్రొడక్షన్ కాబట్టి దాని నుంచి డబ్బులు ఎలా వస్తాయి అనే దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో పోలీస్ పటాస్ ఈ సినిమా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా ఆయేషా నా అమ్మాయి చాలా మంచి అమ్మాయి. నాకు వాళ్ళ నాన్నగారు గత 10 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ అయినా. ఎప్పుడు ఆ అమ్మాయితో సినిమా ప్లాన్ చేసాం, స్ట్రైట్ సినిమా. కానీ అమ్మాయి కన్నడలో చాలా బిజీగా ఉండటం వల్ల, చాలా సినిమాలు చేయడం వల్ల, అక్కడ బిజీగా ఉండటం వల్ల అమ్మాయి డేట్లు మనకు దొరకలేదు. అప్పుడు అయినప్పటికీ నేను ఆ నాన్నగారు మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇక్కడ బెంగళూరులో పోలీస్ పటాస్ సినిమా కన్నడ వెర్షన్ తీస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్, నేను, ఆ నాన్నగారు ముగ్గురు కలిసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఇది సినిమా రెండు లాంగ్వేజ్లు కలిపి ఒకేసారి తెద్దామని ప్లాన్ చేసాం. అయితే ఆ ప్రొడ్యూసర్కి మనకి టర్మ్స్ కుదరక ఆ సినిమా అప్పుడు చేయలేపోయినట్టు. ఈ సినిమా తెలుగు నేటివిటీకి బాగా దగ్గరగా ఉన్న సినిమా ఇది. రెండోది ఏంటంటే, నాకు ఇష్టమైన అమ్మాయి ఆయేషా. ఇష్టమైన అమ్మాయి అంటే మా మనోరాలు లాంటిది, జనరల్గా కూతురు లాంటిది అంటారు కదా, కూతురు కదా, నా మనోరాల వయసు అవుతుంది. ఆ అమ్మాయి చాలా ఇష్టం అమ్మాయి అంటే, ఎందుకంటే పనిలో డెడికేషను, అసలు ఏ సినిమా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయం క్లారిటీగా ఉన్న సినిమా అమ్మాయి. అమ్మాయి రెండోది ఏంటంటే, ఈ బాంబాయి హీరోయిన్లు వీళ్ళు ఏంటంటే, షార్ట్కి గ్యాప్ ఉందంటే కేరళలోకి వెళ్ళి కూర్చుని వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఈ అమ్మాయి ఏంటంటే, వాళ్ళ నాన్నగారు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి ఆ అమ్మాయికి కష్టకాలని తెలుసు. కాబట్టి ప్రొడ్యూసర్ని ముందు సేవ్ చేయాలి మనం, అంటే ప్రొడ్యూసర్ మనం సపోర్ట్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఒక షార్ట్ గ్యాప్ దొరికినా సరే కేరళకి వెళ్దు, నాకు వద్దు, నేను ఇక్కడే కూర్చుంటాను, ఆ షార్ట్ ఏం జరుగుతుంది నేను కూడా చూస్తాను అనేంత మంచి కసి ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఆల్రెడీ 9 హిట్లు వచ్చినాయి, తెలుగులో హిట్ రాలా, ఎందుకు రాలేదని తెలుగులో అమ్మాయి చేయలేదు ఇంతవరకును. ఇప్పుడు మనకి ఒకప్పుడు విజయలలిత గారు అప్పట్లో ఒక ఊపు ఊపారు, రివాల్వర్ రాణి, రౌడీ రాణి లాంటి సినిమాలన్నీ కూడా. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి మన విజయశాంత్ గారు, రోజా గారు, శోభన గారు ఇలాంటి వాళ్ళందరూ చాలా డామినేట్ చేశారు యాక్షన్ సినిమాల్లో. ఈ టర్మ్లో ఈ జనరేషన్లో అసలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి హీరోయిన్స్ లేరు. అంటే అనుష్క గారు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ స్టైల్ వేరు, ఆ సినిమాలు వేరు. ఆ మైథలాజికల్ సినిమాలోనూ అది ఇలా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేసే అమ్మాయి లేదు. ఈ అమ్మాయికి బ్లాక్ బెల్ట్. ఇందాక చెప్పినట్టుగా దంగల్ సినిమాలో ఆ తండ్రి కూతుర్ని ఎలా పెంచాడో, ఇక్కడ ఒక కూతురు కాబట్టి ఒక కూతుర్ని అంతకంటే గొప్పగా పెంచాడు, పవర్ఫుల్గా. అంటే నా ఉద్దేశం, దంగల్ సినిమా ఈయన చూసి ఇన్స్పైర్ ఉంటారు వాళ్ళు, ఆయన దంగల్ చూసి ఈయనే ఇన్స్పైర్ అవ్వాలా. ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయిని ట్రైన్అప్ చేశారు కాబట్టి. అంత మంచి అమ్మాయి, డెడికేషన్ ఉన్న అమ్మాయి. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అని ఏం కోరుకుంటాడంటే, ఆర్టిస్ట్ మనకి ఇన్ టైంలో రావాలి, వర్క్ బాగా చేయాలి అనుకుంటారు. ఎందుకంటే మనం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి సినిమా తెస్తాం, విజయం పరాజయం అనే విషయం తర్వాత చూద్దాం, ముందు సినిమాని విజయవంతంగా పూర్తి చేయాలి. చాలా సినిమాలు విజయవంతంగా ఆడవు, కానీ విజయవంతంగా కూడా పూర్తి చేయలేరు, మధ్యలో సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. నాతో ఆ సమస్య ఉండదు, నేను సినిమా స్టార్ట్ చేస్తానంటే ఫినిష్ చేస్తాను, ఫినిష్ చేశానంటే సినిమా డెఫినెట్గా రిలీజ్ చేస్తాను. అది ఇట్టా ఫట్టా అనే విషయం ప్రేక్షకులు తేలుతారు, మన ఇష్టం కాదు. నాకు నచ్చిన సినిమా, నాకు నచ్చిన హీరోయిన్ తోటి, నాకు నచ్చిన బడ్జెట్లో చేసే అధికారం నాకుంది, కానీ సినిమా చూసేది ప్రేక్షకుడు. 100 రూపాయలు పెట్టి టిక్కెట్ కొన్ని ప్రేక్షకుడు ఎవడు సినిమా చూడాలి అని ఆలోచించాడు, ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి, ఈ అమ్మాయి హీరోయిన్గా ఏం చేసింది అని అన్న ఆలోచిస్తాడు. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మన ఊరికి ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్తాం, అబద్ధాలు వాళ్ళు నమ్మరాళ్ళు. సోషల్ మీడియా మీకంటే నాకంటే ముందుగా వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు, వాళ్ళు ఈ సినిమాకి రాకూడదు అని ముందే డిసైడ్ అవుతారు, రారాళ్ళు అని మనకు తెలియదు. ఏంటి ఓపెనింగ్ రాలేదేంటి అనుకుంటాం, అంటే వాళ్ళ మనసులో మనం దూరం వెళ్ళాం కదా, కానీ వాళ్ళు మాత్రం 100% ఒక నిర్ణయాన్ని ముందే వస్తారు. కాబట్టి నేను వ్యాపారవేత్తగా నేను 97 మూవీస్ తీసాను, ఇది 97 సినిమా ఇది. నేను ఇంతవరకు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని. అంటే ఏంటి అంటే 100 రోజులు ఆడిన సినిమాలు తీశాను కాదు, సినిమాని తీసి రిలీజ్ చేయడంలో నేను విజయవంతం పొందాను. కాబట్టి నేను సక్సెస్ఫుల్ మేకర్ని, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని. రెండో విషయం ఏంటంటే, ఈ అమ్మాయి మీద ఉన్న కేవలం ఈ అమ్మాయితో సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమా నేను చేయడం జరిగింది. ఇది కన్నడలో బాగా ఆడింది, తెలుగులో అంతకంటే ఎక్కువ ఆడుతుంది. ఇంకో రెండోది ఏంటంటే, ఇదివరకు పూర్వం ఏంటంటే కన్నడ సినిమా అంటే డబ్బింగ్కి ఎక్కువ పర్సెంట్ ట్యాక్స్, స్ట్రైట్ సినిమా తక్కువ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది. ఈ మోడీ గారి పుణ్యమాన్ని ఏ సినిమాకైనా ఒకటే ట్యాక్స్. కాబట్టి మనం తెలుగులో తీసామా, కన్నడ తీసామా, తమిళ తీసామా అనే బాధ ఏం లేదు, ఎక్కడ తీసినా అదే మనకి టికెట్ ప్రైస్ కానీ అదే ట్యాక్స్ కానీ ఉంటుంది. కాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయితో నేను ఈ సినిమా ప్రూవ్ చేస్తా, అసలు ఈ అమ్మాయికి హైదరాబాద్లో తెలుగు అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి తిరుపతి అమ్మాయి, ఈ అమ్మాయికి తెలుగు మార్కెట్కి అందుబాటులో ఉంది, నిర్మాతలకు అందుబాటులో ఉంది అని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసి నేను నెక్స్ట్ అతి త్వరలో ఈ అమ్మాయితో స్ట్రైట్ సినిమా మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను. మరి తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు 3rd సీజన్ కదా, చూసారా పునర్నవి జాఫర్ గారు?
మరి జాఫర్ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఉండుంటే బాగుండేది అనే ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా? యా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్, తను అట్లీస్ట్ టాప్ ఫైవ్ లో వెళ్తారు అనుకున్నాను. ఆయన ప్లేస్ లో వేరే ఇంకెవరైనా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా? రితికా, వరుణ్స్ వైఫ్.